ಸ್ವಾಮಿ, ನೀವು ಎಲ್ಲಿದೆ? ರೈತುల గాయాల పైన రైతుల గాయాల పైన గాయాల పైన గాయాల పైన రైతుల గాయాల పైన ఒక నిమిషం పేపర్ చూస్తున్నాడు. ఈయన మా లోపల పేపర్ చూసి చదవటంలో తప్పులే, ఎందుకంటే స్థానిక సమస్యలు స్థానిక ఇవన్నీ కూడా అక్కడ స్థానిక నాయకులు ఇస్తారు, రాసుకుంటారు, దాన్ని ఒకసారి బుల్లెట్ పాయింట్స్గా చూసుకుంటారు, లేదా చేతకాకపోతే అయినా సరే లేదంటే చదువుతారు. ఓకే, పర్లే. మనకి రైతులు గాయాల పైన కారం జల్లుతున్నాడు అనేది కూడా స్పష్టంగా తెలియక, ఎందుకంటే రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి అది చెప్పలేక ఏదో ఒకటి ఆ రాబిన్ శర్మను ఇంకోటి రాసింది, దాన్ని కూడా సరిగ్గా చదవాలి. ఆ వెనకాల పాప మా సునీల్ అన్న నవ్వలేక, నేను నిన్న చెప్పాను కదా, పక్క జిల్లాకి మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఇంకొక ఫిలిం ఇన్స్టిట్యూట్స్లో రద్దీ విరిగిపోయిందంట. కారణం ఏంటంటే ఈయన నెల్లూరు జిల్లా వచ్చాడనుకో, ఒంగోలు జిల్లా వాళ్ళందరూ ట్రైనింగ్కి పోతున్నాడంట, హావభావాలు నేర్చుకునే దానికి. మా నాయన వేసే కుల్లి జోకులకి నవ్వితే మళ్ళీ ఏమవుతుందో, లేకపోతే ఎట్ట హావభావాలు పెట్టాలో అర్థం కాక ట్రైనింగ్ తీసుకుంటున్నారంట. అంటే కడుపులో నవ్వు వస్తున్నా నవ్వు ఆపుకునేటట్టు, మా నాయన కుల్లి జోక్ వేస్తే కుల్లి నవ్వు రాకపోయినా ఎలా నవ్వాలి అని ట్రైనింగ్ తీసుకునేదానికి అసలు మధు ఫిలిమ్స్ అట్టుంది వాళ్ళ పరిస్థితి. పాపం నువ్వు వేసిన కుళ్ళు జోక్కి పాపం మా సునీలన్న చేయిబెట్టుకుని మరీ నవ్వుతున్నాడు. పాపం ఏం చేయాలి, బాధ, అతని బాధ. వాళ్ళ పరిస్థితులు అట్టున్నాయి. కొందరేమో తలం చేస్తున్నారు, పెద్ద పెద్ద కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ తలం చేసిన ఇందిరమ్మకి కర్మ, దాన్ని కూడా సక్రంగా చదవలేక ఒకసారి పొరపాటు అంటారు, రెండు సార్లు ఏదో సరే. ప్రతి మీటింగ్కినా ఇందుకు నేను చెప్తుంది, గ్రామ సింహాన్ని తోకబట్టుకొని గోదావరి ఇది నెట్టారా నాయన వాడిని పెట్టుకొని, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రలు ఉన్నోళ్ళు, 5 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ వెనకాల తిరిగి, ఇతని వెనకాల తిరిగి, ఈ మాలోకం, ఈ ఎరు పుష్పం వెనకాల తిరిగి పరిస్థితులు ఎట్టున్నా చూశారు కదా, ఇది వాడి పరిస్థితి. ఫస్ట్ నువ్వు ఒక సాంగ్ ఉంది, చల్ ఆవా స్టీకర్కయా అనేది ఒక సినిమాలో డైలాగ్ ఉందట. ఫస్ట్ నువ్వు కనీసం మినిమం బేసిక్స్ ఒక స్పీచ్ ఇస్తే ఒకటో రెండో తప్పులతో బయటపడేటట్టు ఫస్ట్ స్పీచ్ థెరపీ చేసుకో. చంద్రబాబు నాయుడు అన్నీ చేశాడు కానీ వీడికి స్పీచ్ థెరపీ నేర్పించడం మంచిది. ఇట్లా మాట్లాడే అతను నన్ను సిల్లీ బచ్చా, హాఫ్ బచ్చా, హాఫ్ నాలెడ్జు, ఈయనకి ఏ నాలెడ్జ్ ఉందో అర్థం కావట్లా. బిడ్డను పెట్టుకొని అక్షరాభ్యాసం చేశారు, తప్పులు నాయ తప్పులు రాయించే ఈ ఫుల్ నాలెడ్జ్ గాయ. ఎర్రి పుష్పం నువ్వు పులికేసి కూడా కాదు, పులికేసి ఎన్ని పేర్లు నీక. కాబట్టి నేను విసిరిన ఒక ఛాలెంజ్, నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా, నన్ను ఓడగొట్టినా పర్వాలా, 2024లో నేను అడుగు పెడతా, నీ పరిస్థితి ఏంటి, నన్ను ఆపితే నేను ఇలా రాజకీయాలను చూపించి చెప్పా. లేదు, నేను ఆ రోజు చెప్పా నువ్వు ఛాలెంజ్ తీసుకోకపోతే నువ్వు లోకేష్ కాదురా నాయన, నువ్వు పులికేసని ఒప్పుకోవాల్సిందని చెప్పా. దానికన్నా కట్టుబడిపోయి దాంట్లో మాత్రం అబ్బా మనోడు సూపరా, నేనెందుకు లోకేష్ అవుతాను స్వామి, నేను పులికేసినే, నేను పులికేసినే, నేను పులికేసినే అని డిసైడ్ అయిపోయి ఉన్నాడు మనోడు. కాబట్టి బల్ల గుత్తి ఛాలెంజ్ ఒప్పుకోవట్లే. పాపం నిన్నే రాత్రి హుటాహుటిన 4.5 సంవత్సరం తర్వాత నారాయణ గారిని పాపం అనౌన్స్ చేసినట్టున్నారు. మా నారాయణ గారు ఇప్పుడే రేపు పెట్టా 150 కోట్లు కావాలని కూడా పాపం ఇప్పుడే ఎవరో చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్కి 10,000, రిజిస్ట్రేషన్కి 1,000 రూపాయలు స్టార్ట్ చేసిండు. 150 కోట్లు కావాలి కదా, కనీసం ఒక 5 లక్షల పిల్లల మీద, 5 లక్షల కుటుంబాల మీద 10,000 రూపాయలు అప్లికేషన్ ఫామ్కి 10,000 అంట, రిజిస్ట్రేషన్కి 1,000 రూపాయలు అంట. అంటే మా నాయన ఒకవేళ ఓటుకి 5,000 రూపాయలు ఇవ్వాలనుకో, 5 లక్షల మంది 5 లక్షలు x 10,000, సో 5 లక్షలు x 5,000 మధ్యతరగతి కుటుంబాల మీద జవరేయటం, ఇంకొక 5,000 రూపాయలు జోబులు వేసుకోవటం. ఎలక్షన్లు కూడా వీళ్ళు ఎలక్షన్లు సాగు చెప్పి ఫీజులు పెంచేసి ఇంకా 4 రూపాయలు లాభమే, ఇలా నష్టమే కనిపించట్లేదు వీళ్ళకి కూడా. దీని గురించి కూడా మా పులికేసి
అరే నీ లక్షల మంది మీద భారం మోపుతున్నారే అని దీని గురించి కూడా మాట్లాడితే ఇది నేను చెప్పేది కదప్పా. ఎవరైనా ఇక్కడ నారాయణ కాలేజీలో చదువుకున్న వాళ్ళు పోయి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకోవాలంటే 10,000 అంట, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 1,000 రూపాయలు అంట. అప్లికేషన్కి 10,000 ఏంటబ్బా? దీన్ని ఏమంటారబ్బా? దీన్ని దోపిడీ కాదా? దీన్ని ఏమంటారు? దీన్ని దోపిడీ కాదా? ఆ డబ్బులే కదా రేపు 2024లో ఈ సిల్లీ బచ్చా మీద, ఈ ఆప్ బచ్చా మీద ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి 150 కోట్లు ఒక అభ్యర్థి మీద పెట్టే వాళ్ళు ఆడు సిల్లీ బచ్చానో హాఫ్ బచ్చానో ఎంత సమర్థుడో ఎంత బలవంతుడో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో హయ్యెస్ట్ స్టేక్ నెల్లూరు సిటీ మీద ఖర్చు పెడుతున్నారంటేనే అనిల్ కుమార్ యాదవ్ బలవంతుడా బలహీనుడా ఇంకొకటే అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి నా ఛాలెంజ్ ఎలాగో తీసుకోలేకపోయో నీ నామకరణం లోకేష్ కాదు పులికేసి మాలోకం, దీంతోపాటు ఇంకొకటి ఎక్స్ట్రా ఎర్రి పుష్పం అని నామకరణం చేయడం జరిగింది. చెప్పాను కదా నేను మా బాస్ మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంది ఈ బాత్రూంలో తొంగి చూశాడు, ఈ బాత్రూంలో నెక్కి లోపల దాముకున్నాడు అనమాట. ఎవరికి బుల్లెట్ దించుతారో, మా బాస్ నాకు దించుతాడో, లేకపోతే తెలుగుదేశం పార్టీకి హోల్సేల్గా దించుతాడో 2024లో చూద్దాం. సరే అట్టేనబ్బా, దానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను కదా, వీడికి బలమైన నమ్మకం కదా, ప్రగాఢమైన నమ్మకం కదా అనిల్ కుమార్ యాదవ్కి జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ దింపాడని. ఒప్పుకోమను నేను విసిరిన ఛాలెంజు అయిపోయింది కదా, సింపుల్ కదా, ఒప్పుకోమను. ఈడు ఆ ఏబిఎన్ని రాసుకుంటున్నారు కదా నిన్నటి నుంచి, పాపం సందులు లేకుండా పాపం వాళ్ళకి వ్యూస్ రావు. ఏబిఎన్ వాళ్ళకి వేరే వాళ్ళ పేర్లు రాస్తే వాళ్ళకి డబ్బులు కావాలా? ఎత్తిపోయిన బిషాన్ ఎత్తేసినట్టున్నారు ఛానల్లో. లక్ష వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద వేస్తే చూస్తారు. కాబట్టి సేలబుల్ యాక్టర్స్ అయ్యాను, అంతా సేలబుల్ పీపుల్. నేను కానీ కొంతమంది నాన్నను కానీ మా రోజమ్మ కానీ లేకపోతే ఇంకొకరు కానీ మమ్మల్ని తెస్తే పాప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జోష్గా చూస్తారు. కాబట్టి ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, యూట్యూబ్ టీఆర్పీస్ పెరుగుతాయి. కాబట్టి వీఆర్ సేలబుల్ పీపుల్. ఈ పిల్లి ఈ సిల్లీ బచ్చా, ఈ హాఫ్ బచ్చా, వీడి వేస్ట్ గార్డ్ అయితే వీడి మీద ఎందుకు రోజు ఏబిఎన్ కానీ ఏబిఎన్ ఆల్టర్నేట్ డే ఎందుకు వేసుకుంటున్నారబ్బా చెప్పండి? ఏబిఎన్ ఛానల్లో వారానికి 3 సార్లు నేను దర్శనమిస్తున్నా, 3 టైమ్స్. లోకేష్ పేరు వేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఏదే ఈ పులికేసి పేరు ఉంటుంది. నేను లేకుండా పాపం వారంలో అనిల్ కుమార్ యాదవ్ ఏబిఎన్లో టీఎఫ్ఐ లేకుండా అసలు వాళ్ళకి గడవదు. ఏం చేస్తాం? దే నీడ్ వ్యూస్. నీకు వ్యూస్ కావాలంటే అనిల్ కావాలి. కాబట్టి అనిల్ మీద ఏదో ఒకటి రాస్తే నడుస్తుంది. జగన్ గెంటేశాడు, తరిమేశాడు, ఉంటే ఉండు వెళ్ళిపోకు అని చెప్పాడు అంటేనే వాళ్ళకి కావాలి. నా వల్ల 4 రూపాయలు వాళ్ళకి వస్తుంది అంటే అది కూడా సంతోషమే. నా శత్రువు కూడా బాగుపడుతున్నాడు, నా వల్ల టీఆర్పీస్ వస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్లో 4 డబ్బులు వస్తున్నాయి అంటే మంచిదే. భగవంతుడు వాళ్ళని చల్లగా చూడుగాక.